హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బాస్కెట్. మాలతీ చందూర్ గారి శిశిర వసంతం తర్వాయి భాగం మొదలు పెడదామా? ముదురు ఆకుపచ్చ చీర తెల్ల రవిక వేసుకుని ముందు చెంగు బొడ్లు దొప్పుకొని నిలిచింది. ఆంధ్రదేశపు నడిబొడ్డు నుంచి వచ్చిన రైతాంగినిలా ఉంది. నాకు ఈ టెస్టులు చేశారమ్మా, నీళ్లు తాగడం మంచిది కాదు, బత్తాయి రసం అయితే బలం, రసం తెచ్చుకోండి. సుమిత్రకు తన మీద తనకి నమ్మకం క్రమక్రమంగా తగ్గుతోంది. ఈ టెస్టులు ఈ స్కానింగ్లు గాబరాగా ఉంది. ఇంగ్లీష్ వచ్చి లెక్చర్ చేస్తున్న తనకి తన కళ్ళని నమ్మలేని మానసిక ఆధైర్యం వస్తుంది. టైప్రైట్ ఫారం చదివింది. వాళ్ళు లిక్విడ్ ద్రవాలు తాగాలన్నారు, నీళ్లు అనలేదు, రసము అనలేదు. కానీ అనుభవంతో ఆ స్త్రీ పండు రసం తాగమంటున్నది. రసం తాగితే బలంగా ఉంటుంది. ఆ రోజు సాయంత్రం మార్కెట్కి వెళ్ళి బత్తాయి పళ్ళు 2 డజన్లు కొనుక్కొచ్చి తెల్లవారిగట్లా 5 గంటలకే లేచి రసం తీసి 2 సీసాలు నింపింది. తల్లిని తీసుకుని 9:30 కల్లా హాస్పిటల్కి చేరుకుంది. ఈ వారం రోజుల్లోనూ సుమిత్ర ఒక విషయం తెలుసుకుంది. ఇక్కడ ఫస్ట్ కమ్ ఫస్ట్ బెస్ట్లో పని జరుగుతుంది. ఎంత ముందొస్తే అంత త్వరగా వెళ్ళిపోవచ్చు. సాయంత్రం కాకుండా కనీసం 1 గంట కన్నా ఇల్లు చేరుకోవచ్చు అన్న పరమరహస్యం కనిపెట్టింది. 2 సీసాల బత్తాయి రసం అరగా అరగా తాగిస్తూ అల్ట్రాసౌండ్ టెస్ట్ కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది. ఈ మధ్యన సుమిత్రకు పెరల్ బుక్ రాసిన వాక్యాలు పదే పదే జ్ఞాపకం వస్తున్నాయి. స్త్రీ జీవితం ఎదురు చూడటంతోనే పరిసమాప్తం అవుతుంది. యవ్వనంలో పెళ్లి కోసం ఎదురు చూస్తుంది, పెళ్ళయ్యాక భర్త కోసం, గర్భంతో ఉంటే పుట్టబోయే శిశువు కోసం, ఆ తర్వాత పుట్టిన వాళ్ళు పెద్దవాళ్ళు అవటం కోసం. ఇలా నిరంతరం స్త్రీ ఎదురు చూస్తూనే ఉంటుంది. తన పని ప్రస్తుతం డాక్టర్ల కోసం ఎదురు చూడటంతో సరిపోతుంది. సీసాల్లో రసం కొద్ది కొద్దిగా తల్లి చేత తాగిస్తూ కూర్చుంది. 10:30 అయితే కానీ డాక్టర్ రాలేదు. వచ్చిన 2 ముగ్గురిని చూశాక కానీ తల్లిని పిలవలేదు. తల్లి కడుపు ఉబ్బిపోతుందని గొడవ, బ్లాడర్ నిండిందా, ఇంకా నిండి ఉండదు అని నర్సు మధ్య మధ్య విచారించి అదృశ్యమైపోతుంది. తల్లి కుర్చీలో కూర్చుకోలేక ఇబ్బంది పడుతుంది. సుమిత్రకు ఈ మధ్యన అందరినీ బ్రతిమలాడుకోవడం అలవాటైపోయింది. సిస్టర్ ప్లీజ్, ఆమె ఆగలేకుండా ఉన్నారు అని బ్రతిమాలగా తల్లిని లోపలికి తీసుకెళ్ళి 1/2 గంట తర్వాత బయటకు తీసుకొచ్చి అక్కడ ప్రత్యేకంగా ఉన్న బాత్రూమ్కి వెళ్ళమని, కడుపు ఖాళీ అయ్యాక మళ్ళీ టెస్ట్ చేసి మరీ వదిలారు. బ్రతుకు జీవడా అంటూ 1 గంటకి ఇల్లు చేరుకున్నారు. ఇంటికొచ్చాక 2 సీసా బత్తాయి రసం పారబోస్తుంటే తల్లి ఎంత డబ్బు ఖర్చయిందో అని తెగ బాధపడింది. సినిమా చూసి వచ్చి ఆ కథ గురించి మాట్లాడుతున్నట్లు సుమిత్రకు టెస్టుల గురించి తల్లిని అడగడం, ఏం చేశారని ప్రశ్నించడం అలవాటైపోయింది. ఏదో టెస్ట్ రాశారు, ఆ డాక్టర్ చాలా మంచి పిల్ల, పాతికేళ్ళు కూడా ఉండవు, చక్కగా తెలుగులో మాట్లాడింది, మీకేం భయం లేదని ఎంతో ధైర్యంగా చెప్పింది అంది తృప్తిగా. ఒకందుకు సుమిత్రకు చాలా సంతోషంగా ఉంది. ఆసుపత్రి వాతావరణం తన తల్లిపైన పెద్దగా ప్రభావం చూపడం లేదు. అయితే తనకి మటుకు ఇలా గంటలు కుర్చీలు పట్టుకుని వేలాడడం విసుగ్గా ఉంది. అన్ని టెస్టులు చేశాక మందులు రాసిచ్చి 3 నెలల తర్వాత సరిగ్గా అదే తారీఖుకి మళ్ళీ రమ్మన్నారు. మందులకు తగ్గితే సరే, లేకపోతే కరెంటు పెట్టాల్సి వస్తుంది అని ముందుగానే హెచ్చరించింది డాక్టర్. కరెంటు అనగానే సుమిత్రకు గుండెలు దడదడలాడాయి. రాత్రి పక్క మీద పడుకునేసరికి సుమిత్రకు ఇన్స్టిట్యూట్, అక్కడ పేషెంట్లు, టెస్టులు, డాక్టర్లు అదే జ్ఞాపకం వచ్చేది. రాత్రి 12 అయినా కంటి మీద కునుకు వచ్చేది కాదు. సినిమా రీల్లా ఆ ఇన్స్టిట్యూట్లోని ప్రతి భాగం కళ్ళలో మెదిలి ఏదో గుబులు భయం కలిగేవి. తను అన్ని భయాల్లో సందేహాలతో సతమతమవుతుంటే తల్లి మామూలుగా ఎలా నిద్రపోతుంది? ఆమెకి ఆందోళన భయం కలగడం లేదా? రాత్రిళ్ళు కళ్ళు తెరిచి తల్లి పక్కవైపు చూస్తే ఆమె సన్నగా గుర్రు పెట్టి నిద్రపోతుంది. ఒక్కోసారి సుమిత్రకు కోపం కూడా వచ్చేది. బాధ్యతంతా తన నెత్తిన తోసి తల్లి ప్రశాంతంగా నిద్రపోతుంది అని ఉడుకుమొత్తనంగా కూడా ఉండేది. కానీ మరుక్షణంలో తన ఆలోచన విధానంలో పొరపాటు ఉందని తనని తానే మందలించుకునేది. జబ్బు చేసిన తల్లి నిబ్బరంగా ఏం జరిగితే అది జరుగుతుందని, మన చేతిలో ఏం లేదు అన్నట్లు ఆత్మశక్తితో ఉండగలిగినప్పుడు తానెందుకు మనసుని కంట్రోల్ చేసుకోలేకుండా ఉంది? తన తల్లికి గల మనోనిబ్బరం తనకెందుకు రావటం లేదు? ఆ మనోనిబ్బరం వయసుతో వస్తుందా, ఎలా వస్తుంది? వేలాది పేషెంట్లు జబ్బు నయమై మామూలు వాళ్ళగా బయటకు వెళ్తున్నప్పుడు
తను ఎందుకు భయపడుతోంది? బహుశా ప్రతి ఒక్కరూ ఇటువంటి మానసిక ఆందోళనకు గురి అవుతుంటారేమో. హాస్పిటల్ వాతావరణంలోనే ఇటువంటి భయం ఆందోళన ఉంటాయా? తనని తాను ప్రశ్నించుకుంది. అసలు తన ఆందోళనకి ముఖ్య కారణం ఏమిటి? తల్లికి వచ్చిన జబ్బ లేక హాస్పిటల్ వాతావరణమా? మనసు లోతుల్లోకి వెళ్ళి తనని తాను ప్రశ్నించుకుంది సుమిత్ర. వార్ధక్యం, జబ్బు అన్నది ప్రతి వ్యక్తికి వస్తుంది. పుట్టిన ప్రతి జీవి ఎప్పుడు అప్పుడు నశించక తప్పదు. జాసత్యం మరణం ధ్రువం. తను చదివిన వేదాంత గ్రంథాలు, మత గ్రంథాలు తిరిగి తిరిగి మరణం చేసుకోవటం మొదలుపెట్టింది. తను దేనికింత మానసికంగా ఆందోళనకి గురి అవుతోంది? 3 రోజులు తీవ్రంగా తరచి తరచి ప్రశ్నించుకుంది తనని తాను. జబ్బుకి భయపడడం లేదు. ఆ జబ్బు గురించి విన్న వార్తల గురించి, దాని తాలూకు దైహిక బాధల గురించి భయపడుతోంది. అంతేకాదు, రోజుల తరబడి అలా వేచి ఉండడం, హాస్పిటల్లో గంటల తరబడి కూర్చొని ఉండడం తనలో గల భయానికి గల అసలు కారణం అన్నది సుమిత్ర గ్రహించుకుంది. ఆ భయాన్ని జయించడానికి ఆ హాస్పిటల్ వాతావరణంలో గల బాధాతప్త పీడితులతో పాటు అక్కడ గల సేవా తర్పణ, వ్యాధికి గురి అయిన ప్రతి రోగికి చికిత్స జరిపి బాగు చేయాలని అక్కడ వారు పడే నిరంతర ప్రయత్నం వాటి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది. భయం, బాధ అన్నవి కేవలం వ్యక్తిగతమైన మానసిక స్థితి. ఈ స్థితి నుంచి బయటపడడానికి ఎవరికి వారు ప్రయత్నించాలి? తను ఆశాజనకంగా ఆలోచించటం నేర్చుకోవాలి. నిరాశ, నిస్పృహలతో బెంగపడ్డం వల్ల ప్రయోజనం లేదు అన్న రియలైజేషన్ తనకి తానుగా తెచ్చుకుంది. 4 నెలలు గడిచేసరికి సుమిత్ర తల్లి జబ్బుని జీవితంలో ఒక భాగంగా అంగీకరించడం మొదలుపెట్టింది. కాలేజీకి వెళ్తోంది, వస్తోంది. తల్లి హాస్పిటల్కి వాళ్ళు ఇచ్చిన మందులు వేసుకుంటుంది. ఈ మందుల వల్ల తల్లికి జబ్బు తగ్గుతోందా, అలాగే ఉందా, ఎలా ఉంది అని అడిగే ధైర్యం లేకుండా 3 నెలలు గడిచాయి. హాస్పిటల్ వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం తల్లిని తీసుకెళ్ళి కన్సల్టేషన్ ఫీజు కట్టి విశాలమైన హాల్లో కూర్చొని డాక్టర్ పిలుపు కోసం ఎదురుచూస్తూ ఉంది సుమిత్ర. ఈసారి పరిసరాలు మొదటిసారంతా భీతాపహంగా లేవు. పిఆర్ఓ చిరునవ్వుతో కన్నీ కనిపించినట్లు తల ఆడించాడు. కార్డు లోపలికెళ్ళింది. తమకి పిలుపు ఎప్పుడొస్తుంది, ఎంతసేపు కూర్చోవాలి, మనసుని ఎంత అదుపులో ఉంచుకోవాలి అనుకున్నా సాధ్యం కావటం లేదు. ఏదో ఆదుర్త, భయం, ఏం చెబుతారో అన్న శంక. ఎంత ప్రయత్నించినా తన మనసుకి స్థిరత్వం కావటం లేదు. తనకే ఇలా ఉంటే జబ్బుకి లోనైన పేషెంట్ సంగతి ఎలా ఉంటుంది? తల్లి వైపు చూసింది. ఆమె నిర్వికారంగా కుర్చీలో కూర్చొని ఉంది. పక్క కుర్చీలో కూర్చొని ఉన్న మనిషిని చూసి ఒక్కసారి ఉలిక్కిపడింది సుమిత్ర. 40-45 ఏళ్ల మధ్య వయసు గల క్రిస్టియన్, భగవత్ సేవకి తమ జీవితాన్ని అంకితం చేసిన వీరికి కూడా ఇటువంటి జబ్బ. ఆమె పేషెంట్తో వచ్చిన మనిషి ఏమోనని సరిపెట్టుకో చూసింది. ఆమె కళ్ళల్లో నిస్పృహ పాలిపోయినట్లున్న ముఖం ఆమె పేషెంట్ని దృఢంగా చెబుతున్నాయి. సిస్టర్, తను కల్పించుకొని మాట్లాడింది సుమిత్ర. ఎస్, అంది నెమ్మదిగా. పేషెంటు? అడగలేక అడిగింది సుమిత్ర. నేనే. మీరా? ఆమె నిర్వికారంగా నవ్వింది. మీలాంటి వారికి, భగవత్ సేవకు అంకితమైన మీకు కూడానా? జీసస్ క్రైస్తుకే బాధలు తప్పలేదు. ఆయన్ని సిలువ వేయలేదా? వారి ముందు నేనెంత దాన్ని? రోజరీ బ్రిడ్జ్ తిప్పుతూ అందామె. ఎక్కడ? అడిగింది సుమిత్ర. గుండెల మీద చెయ్యి వేసుకుంది ఆమె. అప్పుడు గమనించింది సుమిత్ర ఆమె ఫ్లాట్గా ఎక్కడ ఉబ్బుకి లేకుండా ఉండడం. 2 వైపులా వచ్చిందా అని అడుగుదామని నాలిక చివరి దాకా వచ్చిన ప్రశ్నని వేసే ధైర్యం లేక ఊరుకుంది. సిస్టర్, కళ్ళు వాల్చుకొని రుద్రాక్షమాలని తిప్పుతూ మనసులో జపం చేసుకుంది. ఆమె పెదిమలు కదులుతున్నాయి. ఏమని ప్రార్థిస్తోంది? తనకి జన్మ నుంచి విముక్తి కలిగించమనే, లేక తనని దేహ బాధల నుండి తప్పించమనా? ఏమని ప్రార్థిస్తోంది? నిజంగా ప్రార్థన ఆమెకి మానసిక శక్తినిస్తుందా? ప్రార్థనలు కొండల్ని కూడా కదిలిస్తాయి అంటూ ఉంటారు. ఈ సన్యాసిని బాధ నుంచి, జబ్బు నుండి విముక్తి లభిస్తుందా? సుమిత్రకి ఎన్నో అడగాలని, భయం లేదని ఓదార్చాలని ఉంది. కానీ ఆ ఓదార్పు తనకి కావాలి, ఆమెకు కాదు. ఆమె ప్రార్థన పైన మనసు నిలపగలుగుతోంది. భగవంతుని పైన భారం వేసి తనని తాను పూర్తిగా అర్పించుకోగలుగుతోంది. ఆమెకి మతపరమైన పట్టుకొమ్మ ఉంది. తనకి ఏ పట్టు దొరకడం లేదు. సుమిత్ర అసహనంగా అటు ఇటు కదిలింది. కుర్చీలో కుదురుగా కూర్చోలేకుండా ఉంది. వాచి చూసుకుంది.
టైము 11 అయింది. మీ మదర్ని నేను చూసుకుంటాను. మీరు అలా గేటు దాకా వెళ్ళిరండి. చాలా రెస్ట్లెస్గా ఉన్నారు అంది సిస్టర్. చాలా ప్రశాంతంగా. సుమిత్రకు సిగ్గేసింది. అబ్బే, అదేం లేదు, ఉక్కగా ఉంది, అందుకని. ఇక్కడికి వచ్చిన అందరూ బాధలో మునిగినవారే అంది సిస్టర్. మీ దేవూరు కాలికట్ నుంచి వచ్చాను. ఇక్కడ మా వార్డెన్ వారి హాస్టల్లో ఉన్నాను. రోజు మరో సిస్టర్ వెంట వచ్చేది. నేనే వద్దన్నాను, వాళ్ళ పని చెడిపోతుందని. ఇక్కడ ఆపరేషన్ జరిగిందా? లేదు, మా మిషన్ ఆసుపత్రిలో చేయించుకున్నాను. ఆరలేదు అంటే మామూలు గడ్డ అని తీసేశారు, పుండు ఆరలేదు, ఇక్కడికి రెఫర్ చేశారు. ఈ జబ్బుకి మామూలు సర్జన్ ఆపరేషన్ చేస్తారా? ఎందుకు చేయరు? చేస్తారు, చేసిన చోట మానకపోతే అప్పుడు మద్రాసు వెళ్ళమంటారు. ఇంకెక్కడ ఇలాంటి హాస్పిటల్స్ లేవా? బొంబాయిలో ఉందట, ఇది మామూలు వాళ్ళకి అందుబాటులో ఉండదు, అక్కడ అడ్మిషన్ దొరకదు. ముందే ఇక్కడికి వచ్చి ఉంటే ఇంత బాధ ఉండేది కాదు. సుమిత్రకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇప్పుడు ఎలా ఉంది? ప్రస్తుతానికి పర్వాలేదట, కానీ ఆగిపోయింది ఆమె. సుమిత్రకు మరి అడిగే ధైర్యం లేకపోయింది. ఇంతలోనే ఆమెకు పిలుపు వచ్చింది. ఆమె లోపలికి వెళ్ళింది. సుమిత్రకు వెన్నులో నుంచి చలి వచ్చినట్లయింది. సంవత్సరానికి 3 పండ్లకి మటుకే సెలవిస్తారు. వారంలో ఆదివారం మటుకి సెలవు. 9 నుంచి సాయంత్రం ఆఖరి పేషెంట్ని పరీక్ష చేసేదాకా, స్కానింగ్ ఎక్స్రే వంటివి ఆనాడు ఉన్నవి ముగించేదాకా ఇటు డాక్టర్లు అటు స్టాఫ్ అందరూ ఉండి తీరాలి. ఒక్కొక్క రోజు సాయంత్రం 5 కూడా అవుతూ ఉంటుంది. శనివారం మధ్యాహ్నం వేళ ముందే అపాయింట్మెంట్ తీసుకోనన్న ఆడవారికి ఫ్రీ చెకప్ ఉంటుంది. ఉదయం 8:30 నుంచి సాయంత్రం 5 దాకా అలా అలా కాళ్ళ మీద నిల్చొనే అవుట్ పేషెంట్ సెక్షన్లోని స్టాఫ్ ఒకరి తర్వాత మరొకరు చెప్పున పాత కొత్త పేషెంట్లని పరీక్ష చేసే డాక్టర్లు అందరూ సాయంత్రం అయ్యేటప్పటికీ కీళ్ళ నొప్పులతో వేలాడిపోతూ ఉంటారు. ఒక్కొక్కసారి ఈ బండ చాకరీ తట్టుకోలేమని వాపోతుంటారు. అయితే వారిలో వారికే అర్థం కాని ఒక సేవా చింతన. రోజుకి 7-8 మందిల దాకా వచ్చే కొత్త పేషెంట్లు వారి కళలో గల ఆదుర్త ఆర్దింపు డాక్టర్లని నర్సులని సిబ్బందిని ఒక రకమైన నైతిక రెస్పాన్సిబిలిటీతో కట్టిపడేస్తూ ఉంటుంది. పేషెంట్లు ఎంత విసిగించినా, కాళ్ళు నడుం ఎంత పట్టుకుపోయినా, తామొక మంచి పనిలో భాగం పంచుకుంటున్నామని, క్యాన్సర్ రాక్షసి కోరల నుంచి కొందరినైనా రక్షించగలుగుతున్నామని అంతరాంతరాల్లో తృప్తి. ఈ తృప్తే డాక్టర్లని స్టాఫ్ని ఈ హాస్పిటల్కు కట్టిపడేస్తూ ఉంటుంది. గవర్నమెంట్ హాస్పిటల్ కాకపోవటం చేత మామూలు ప్రభుత్వ హాస్పిటళ్లలాగా లంచగొండితనం, స్టాఫ్ నర్సులు బళ్ళ కింద చేతులు చాపడాలు, సంపన్నులని శ్రద్ధగా చూసి బీద పేషెంట్ని అశ్రద్ధగా వదిలివేయటం అంటూ ఉండదు. పేషెంటు అన్నప్పుడు బీద గొప్ప తారతమ్యం కంటే వ్యాధి ఎంత దాకా ముదిరింది, పేషెంటు పడుతున్న బాధల్ని ఎక్కువ గణనలోకి తీసుకుంటారు. పేషెంట్లని క్లాసుల వారీగా వారి వారి ఆర్థిక స్థితిని బట్టి విభజించి ఎక్కువ ఆదాయం ఉన్నవారి నుంచి టెస్టులు హాస్పిటల్లో చేరాల్సి వస్తే రూమ్కి ట్రీట్మెంట్ ఛార్జీలు ఎక్కువ తీసుకుంటారు తప్ప పేషెంట్ పట్ల శ్రద్ధలో మటుకు ఎటువంటి భేదము చూపరు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేస్లో క్యూ సిస్టంలో పేషెంట్లని చూడడం జరుగుతుంది. అంచేతనే ఇక్కడ పడిగాపులు పడి 5-6 గంటలు వెయిట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి పేషెంటు డాక్టరు తమని తొందరగా చూడాలని ఆదుర్త పడతారు తప్ప ఒక్కో డాక్టరు రోజుకి 100-150 దాకా పేషెంట్లని పరీక్ష చేస్తారని చాలా మటుకు మర్చిపోతుంటారు. ఈ హాస్పిటల్లో పొందిన శిక్షణ అనుభవం తమకి జీవితంలో ఒక అపూర్వ అవకాశంగా భావిస్తూ ఉంటారు చాలామంది డాక్టర్స్. లంచగొండితనానికి పేషెంట్ల పట్ల శ్రద్ధలో ఎక్కువ తక్కువలు చూపడానికి వీలులేని ఈ ఇన్స్టిట్యూట్లో కొందరు డాక్టర్లు ఉక్కిరి బిక్కిరి అయి ఊపిరి ఆడక పారిపోవడం కద్దు. అయితే దీనిని స్థాపించినప్పటి నుంచి సేవాభావంతో బాధ్యతతో అంటిపెట్టుకుని ఉన్నవారు ఉన్నారు. బోర్డు కట్టి 4-3 ఏళ్లలో ఇల్లు కారు ఏర్పరచుకునే అవకాశం ఈ ఇన్స్టిట్యూట్లో ఉండదు. మందుల కంపెనీలతో క్లినికల్ ల్యాబ్స్తో చేతులు కలిపి పేషెంట్ని నిలువున దోపిడీ చేయగల అవకాశం ఇక్కడ భూతద్దంలో వెతికినా కనపడదు. క్యాన్సర్ వ్యాధిపై స్పెషలైజేషన్ చేసి డెడికేషన్తో అహర్నిశలు పనిచేయగల వైద్యులకి మామూలు స్టాఫ్కి ఇక్కడ చోటు ఉంటుంది. అలాంటి వాళ్ళే ఇక్కడ అంటిపెట్టుకుని ఉంటారు. సంవత్సరానికి 4 రోజులు సెలవు ఉంటుంది, అది వాడుకోవచ్చు. అనంత్
15 రోజుల సెలవు తీసుకున్నాడు గుంటూరు వెళ్ళటానికి. అక్క బావ స్టేట్ వెళ్తున్నారు. వాళ్ళు వచ్చేటప్పటికీ తను ఉండాలని తల్లి మరీ మరీ రాసింది. ఆ 15 రోజుల్లోనే అనంతం చెల్లికి పెళ్లి చేయాలని సంకల్పం. ఎంఏ పాస్ అయిన చెల్లెలికి సంబంధం సిద్ధంగా ఉంది. ముహూర్తాలు పెట్టుకోవడం తరువాయి. పనిలో పని, తన పెళ్లి చూపులు కూడా కలిసి వస్తాయని తల్లిదండ్రులకి ఆలోచన ఉందని అనంతకు తెలుసు. 15 రోజుల పాటు సావకాశంగా రమ్మని రాయగలడంలో అంతర్ధానం గ్రహించలేనంత అమాయకుడు కాదు. కానీ తను పెళ్లికి సిద్ధంగా లేడు. అసలు మద్రాసు వదిలి వెళ్ళాలంటేనే కష్టంగా ఉంది. థియోసాఫికల్ సొసైటీ బస్టాండ్లో నిల్చునే ఆ అమ్మాయిని 15 రోజుల పాటు చూడకుండా ఉండడం సాధ్యం కాదనిపిస్తోంది. ఆ అమ్మాయి బస్టాప్లో కనబడదు అన్న ఆలోచనే అతన్ని పిచ్చివాణి చేస్తుంది. ఒక్కరోజు కూడా ఆమెని చూడకుండా ఉండలేని తను 15 రోజులు ఉండగలడా? కానీ వెళ్ళక తప్పదు. అక్క బావ వస్తారు. చెల్లెలికి పెళ్ళి. నేను 15 రోజులు ఈ వైపుకు రాను, కనిపించను అని స్కూటర్ ఆపి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పాలనిపించింది. కానీ ఎలా? ఆ అమ్మాయి తనని రోజు గమనిస్తోందా, గుర్తిస్తుందా? తను కనబడకపోతే ఆ పిల్లకి లోటుగా అనిపిస్తుందా? తీరా వెళ్ళి చెప్పాక మీరెవరు, మీకు నాకు సంబంధం ఏమిటి అని ముఖం మీద అడిగితే? సూటిగా వెళ్ళి చెప్పగల ధైర్యం లేక పేరు ఊరు తెలియని ఆ అమ్మాయికి తను 15 రోజులు కనపడను అని చెప్పగల దారి లేక అనంతు గిలగిల్లాడిపోయాడు. ఎలా చెప్పటం? తను ఊరు నుంచి వచ్చేసరికి ఈ అమ్మాయి బస్టాప్లో కనిపిస్తుందా? ఎందుకు కనిపించదు? కాలేజీ చదువో ఉద్యోగమో, రోజు వెళ్ళాలిగా. వేసంగిదాకా భయం లేదు, ఈలోగా ఎలాగోలా పరిచయం చేసుకోవచ్చు. ఆ రోజు ఆ అమ్మాయి నెమలి కంఠం రంగు వెంకటగిరి చీర కట్టుకుంది. చుట్టూ సన్నని జరీ, అదే రంగు బ్లౌజ్ మోచేతులు దాటేదాకా వేసుకుంది. పసుపచ్చని పాదాలపైన చీర కుచ్చుళ్ళు సన్నగాలికి కదులుతోంటే అనంతు గుండెలు క్షణకాలం లయతప్పినట్లుగా అల్లాడి కొట్టుకోవడం మర్చిపోయినట్లయింది. ఒకటి రెండు సార్లు వెనక్కి తిరిగి చూశాడు. ఆమె తన వైపు చూస్తుందేమో అన్న ఆశతో. రాబోయే బస్ కోసం ఆమె ఎదురుచూస్తూ ఉంది. తన ఉనికిని గమనించినట్లేదు. ఆ రోజంతా అనంతు ఏదో పొగట్టుకున్నట్లుగా ఫీల్ అయ్యాడు. ఏరా అనంత్, 3-4 సంబంధాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒక అమ్మాయి మన ఊర్లోనే ఫైనల్ ఎంబీఏ చేస్తోంది, అడిగింది అనంత్ అక్కగారు. నేనిప్పుడు పెళ్లి చేసుకోను. ఏం, నాకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. మీ బాబాయ్లాగా సన్యాసుల్లో కలుస్తావా? అమ్మ అడిగింది తీక్షణంగా. బాబాయ్ సన్యాసి అయ్యాడని నీకు తెలుసా? చూసొచ్చావా? తీవ్రంగా ప్రశ్నించాడు అనంత్. మరెందుకురా పెళ్ళొద్దుంటున్నావు? ఈ గుణివాడిని చూసి ఏ పిల్ల ఇష్టపడుతుందమ్మా? నీకేమ్రా, మగవాడివి. మగాడిలా ఉద్యోగం చూస్తారు కానీ రూపం కాదు, అంది తల్లి. ఎన్ని ఏళ్ళైనా ఎన్ని తరాలైనా మన వాళ్ళు ఇలాగే ఆలోచిస్తారు కాబోలు. మా అమ్మ ఇలాగే అనేది, నీకేమ్రా మగవాడివి అని. అమ్మ అలానే అంటుంది. మద్రాసులో నేను నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఒక్కరోజున రాత్రి 7 గంటలు అయితే కానీ రూమ్కి రాను. అయితే పెళ్ళికి ఇంటికి రావటానికి సంబంధం ఏమిటి? నీకు తెలియదమ్మా, ఆ వచ్చే అమ్మాయికి సినిమాలు షికారులు అని సరదాలు ఉంటాయి. ప్రస్తుతం నా ఉద్యోగంలో అవి కుదరవే. అందుకే మెడిసిన్ చదివే అమ్మాయిని చేసుకోమంటున్నాను. నీ ఫోటో పంపించాం. నా కుక్కి మెడలు కనిపించకుండా తీసిన ఫోటో పంపారా? అడిగాడు అనంతు. మరీ బాగుంది. ఆ పిల్ల నిన్ను చూడదా, నువ్వు ఆ అమ్మాయిని చూడవా? నా మాట ఎలాగున్నా నన్ను చూసిన మరుక్షణం ఆవిడ వదనటం ఖాయం, అన్నాడు అనంత్ వేలాకోలంగా. అలాంటిదేమీ ఉండదు, మీ నాన్న వాళ్ళకి ముందే చెప్పారు. ఏ ఒక్కటి దాచలేదు, అంది తల్లి. నువ్వెన్నైనా చెప్పు, నేను ఈ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోను. నన్ను చూసి ఇష్టపడి స్నేహం చేసుకున్న పిల్లని పెళ్లి చేసుకుంటా. ప్రేమించి పెళ్లి చేసుకుంటావుట్రా? అడిగింది అక్క. అలాగే అనుకో, ఎవరినైనా ప్రేమించావా? ముందు చెప్పచ్చుగా. నీతో పనిచేస్తోందా, ఎవర్రా? అడిగింది అక్క. అదేం లేదు, అటువంటి అమ్మాయి తటస్థపడినప్పుడు మీకు చూపించి మరీ పెళ్లి చేసుకుంటాను. అంతేగాని నా చదువు ఉద్యోగం చూసి మగుడు అనాకారి అయినా పర్వాలేదు అని సర్దుకుపోయే అమ్మాయి నాకు అక్కర్లేదు. ప్రేమిస్తే మటుకు నీ కుక్కి మెడలు కనిపించకుండా పోతాయా? పోవు. నా కోసం, నా మనసు కోసం పెళ్లి చేసుకునే అమ్మాయి కావాలి, నా ఉద్యోగం కోసం కాదు. డాక్టర్ అంటే రెండు చేతుల సంపాదిస్తాడు అనుకునే గోల్డ్ ట్రిగ్గర్ నాకొద్దు.
పెద్దలు కుదిర్చినంత మాత్రాన పెళ్లి కూతురు డబ్బు ఆశతో పెళ్లి చేసుకుంటుంది అనటం అన్యాయం కదూ అంది అక్క ఆవేశంగా. న్యాయం కాదన్నమాట, నేను ఒప్పుకుంటాను. నేను పొట్టిగా కుక్కి మెడలతో ఉంటానని తెలిసి నాతో ఎటువంటి పరిచయం లేని ఆడపిల్ల పెళ్లికి ఒప్పుకుంది అంటే ఆ పిల్ల పిచ్చిదైనా ఉండాలి, గోల్డ్ టిగ్గర్ అయినా ఉండాలి. పెద్దవాళ్ళు బలవంతానికి ఈరోజు తల వంచినా రేపటి నుంచి బాధపడదని నమ్మకం ఏమిటి? అందుకని పెద్దలు కుదిర్చిన పెళ్ళి నాకొద్దు, నా కోసం సంబంధాలు చూడకండి అన్నాడు అనంత్ ఖచ్చితంగా. అక్కడితో పెళ్లి మాటలు బంద్ అయిపోయాయి. అనంత్ చెల్లెలి పెళ్లి ముహూర్తాలు లేక జరగలేదు. అక్క బావ స్టేట్స్కి వెళ్ళిపోయారు. అనంత్ సర్కార్ ఎక్స్ప్రెస్లో కూర్చున్నాడనే కానీ అతని మనసంతా మరునాడు బస్టాప్లో చూడబోయే అమ్మాయి కోసం ఉద్వేగంగా ఎదురుచూస్తుంది. ఏదో అలజడిగా అశాంతిగా ఉంది. ఎప్పుడు మద్రాసు వెళ్ళినా ఎప్పుడు ఆ అమ్మాయిని చూస్తానా, బస్టాండ్లో ఆ అమ్మాయి కనబడుతుందా లేదా, ఆ పిల్ల కనబడకపోతే తనకు పిచ్చి ఎక్కుతుంది. కనబడి తీరాలి, రైలు చక్రాలు కనబడి తీరాలి, కనబడి తీరాలి అంటూ శబ్దం చేస్తున్నట్టుగా అనిపించింది. మరునాడు డ్యూటీకి బయలుదేరాడు. ఏదో తెలియని ఉద్రేకం, ఆరాటం, ఆ అమ్మాయి కనిపిస్తుందా లేదా అన్న సంశయం. స్కూటర్ థియోసాఫికల్ సొసైటీ వైపుగా ఉత్సాహంగా వస్తుంది. అనంత్ ఒక్కసారి బ్రేక్ వేసి ఆగిపోయాడు. ఆ అమ్మాయి థియోసాఫికల్ బస్టాప్లో లేదు. తను ఆలస్యంగా వచ్చాడా, ముందుగా వచ్చాడా? కాదు, సరిగ్గా రోజులాగానే వచ్చాడు. స్కూటర్కి స్టాండ్ వేసి కాస్త దూరంగా నిలబడ్డాడు. ప్యారిస్ నుంచి బస్సు వచ్చింది. ఆ బస్సులో ఎక్కే ప్యాసింజర్స్లో ఆ అమ్మాయి లేదు. ఏమై ఉంటుంది? ఎవరిని అడగాలి? ఏసుని అడగాలి. అనంత్కి ఏదో గొప్ప మహా అవకాశాన్ని కోల్పోయినట్లుగా ఉంది. ఆశాభంగం, ఆదుర్త. ఆ అమ్మాయి ఎప్పటికీ కనబడదా? తను ధైర్యం చేసి పరిచయం చేసుకుని ఉంటే పేరు అడ్రస్ తెలిసి ఉండేది, ఇంటికెళ్ళి కలుసుకొని ఉండేవాడు. ఇప్పుడెట్లా? అడుగుపడ్డం లేదు. స్కూటర్ని బలవంతాన స్టార్ట్ చేసి ఇన్స్టిట్యూట్ వైపు భారంగా కదిలాడు. అనంత్కు ఎలాగో ఉంది. ఆ అమ్మాయి ఇక తనకి కనపడదా? ఒంట్లో బాగాలేక ఈరోజు రాలేదా? ఈ ప్రాంతం నుంచి వెళ్ళిపోయిందా? ఈ మహానగరంలో ఆ అమ్మాయిని వెతికి పట్టుకోవడం ఎలా? ఇన్స్టిట్యూట్ గేట్లోకి స్కూటర్ పోనిచ్చి డాక్టర్స్ పార్కింగ్ ల్యాబ్లో స్కూటర్ ఆపి అవుట్ పేషెంట్ జనాప్రవాహం నుంచి దారి చేసుకుంటూ అనంత్ తన డిపార్ట్మెంట్కి వెళ్ళాడు. చుట్టూ మనుషులు అతనికి కనిపించటం లేదు. పదే పదే నెమలికంఠం రంగు చీరే కుర్చీల కింద గల పచ్చని పాదాలు, భుజాల మీదకి అలలల్లుగా పరుచుకున్న నల్లటి జుట్టు, గులాబీ పసుపు సమ్మిళితమైన మేలిమి బంగారు రంగు ముఖం, కాస్త పొగరుగా పైకి తిరిగిన ముక్కు, తేనె రంగులోని కళ్ళు తిరిగి తిరిగి జ్ఞాపకం వస్తున్నాయి. ఏసీ రూమ్లోకి అడుగుపెట్టి చుట్టూ ఒకసారి కలే చూశాడు. గోడకున్న ర్యాక్స్లో ఫిలింలు, పక్కన పొడవాటి బల్ల, కిటికీకి కట్టిన నీలిరంగు కర్టెన్స్, పక్కన వాష్బేషన్, ఎదురుగా రకరకాల రేంజ్లో కంట్రోల్స్ ఉన్న మమోగ్రామ్ మిషన్స్, మిషన్కి ఆనుకొని పక్కనే పేషెంట్లు నిల్చున్న స్టాండ్, ఇవన్నీ అతని మనసులో సినిమాలో దృశ్యాలుగా ముద్రితమై ఉన్నాయి. మనసులో ఆ పరిసరాలు స్థిరంగా ఉండడం లేదు. ఏదో కలవరం, అశాంతి. ఆ అమ్మాయి బస్టాండ్లో కనిపించలేదన్న వెలితి నిరాశ. గుడ్ మార్నింగ్ డాక్టర్, హాలిడేస్ బాగా జరిగాయా? తెల్ల చీర తెల్ల రవిక వేసుకుని పొట్టిగా ఉన్న సిస్టర్ పలకరించింది నవ్వుతూ. నల్లగా ఉన్న ఆమె ముఖం తెల్లని పళ్ళతో తలుక్కుమంది. గుడ్, ఎస్. ఎన్ని కేసులున్నాయి? 4. మొదటి పేషెంట్ ముఖం, వయసు ఇవేమీ కనిపించలేదు అనంతకు. ఆకుపచ్చ జాకెట్ విప్పేసి పక్క బెంచ్ మీద పడేయడం దాకానే అతను గమనించాడు. ఆ తర్వాత తల ఎత్తకుండా పేషెంట్ని రకరకాల కోణాల్లో చేతులు ఎత్తి నిలువున చాపి రెండు రొమ్ముల్ని రకరకాల విధాలుగా రెండు రేకు పలకల మధ్య అమర్చి గట్టిగా నొక్కి కీబోర్డు నొక్కుతూ ఫోటోలు తీయమన్నప్పుడు అతను నాప్స్ని తిప్పి యాంగిల్స్, వ్యూ పాయింట్స్ మటుకే పరీక్షిస్తాడు తప్ప పేషెంట్ ముఖం చూడడు. ఇది అనంత రొటీన్లో ఒక భాగం. ఫిలిం తీసుకొని రేడియాలజిస్ట్ సహాయంతో స్టడీ చేసి రిపోర్ట్ రాయడం అనంత డ్యూటీ. అరగంట నుంచి 1/4 గంట దాకా ఒక్కో పేషెంట్కి మమోగ్రామ్ సెక్షన్కి పడుతుంది. అనంత్ పేషెంట్తో ఒంటరిగా ఆ ఏసీ రూమ్లో ఉండడు. ఒక యాంగిల్ అవగానే అది తీసుకొని రేడియాలజీ డిపార్ట్మెంట్కు పరిగెడతాడు. స్క్రీన్ మీద ఏం పడుతుందో చూడ్డానికి. క్యాన్సర్, ముఖ్యంగా స్త్రీలకి బ్రెస్ట్ క్యాన్సర్ డిటెక్షన్కి త్వరగా కనిపెట్టి వైద్యం చేయించడానికి మమోగ్రామ్ వరప్రసాదం లాంటిది.
వేలాది మంది స్త్రీలలో క్యాన్సర్ లక్షణాలు ప్రప్రథమంగానే గమనించి వారిని రక్షించడానికి ఇటీవలే కనిపెట్టబడిన సాధనం. మమోగ్రామ్ రూమ్లో తల వంచుకొని అడుగు పెట్టిన సాధ్యమైనంత వరకు పేషెంట్ కళ్ళలోకి చూడకుండా పేషెంట్తో పాటు ఒంటరిగా ఆ గదిలో ఉండకుండా ఉండడం అనంతు బాగా అలవాటు చేసుకున్నాడు. అతనే పేషెంట్తోనూ పెదవిప్పి మాట్లాడు, తల ఎత్తి చూడు, రొటీన్లాగా నాప్స్ తిప్పుతూ కంట్రోల్ బటన్స్ తిప్పుతూ తన పని తాను ముగించుకుంటాడు. పేషెంట్కి డైరెక్షన్స్ ఇవ్వటం, ఎలా నిల్చోవాలో చెప్పడం, మాట్లాడడం ఇత్యాదివి నర్సు డ్యూటీ. ఆ రోజు ముగ్గురు పేషెంట్లు మమోగ్రామ్ పూర్తి చేసేసరికి మధ్యాహ్నం లంచ్ టైం అయింది. లంచ్ అయ్యాక నాలుగో పేషెంట్ని చూస్తానని నర్సుకు చెప్పి అనంత్ తన లంచ్ ముగించడానికి వెళ్ళాడు. 2:30కి మళ్ళీ రొటీన్ ఆరంభమైంది. తల వంచుకొని మమోగ్రామ్ రీడింగ్ని అడ్జస్ట్ చేస్తున్న అనంత్ కళ్ళకి తెల్లని పాదాలు, వాటిపైన వేలాడుతున్న మబ్బు రంగు కుచ్చెళ్ళు కనబడి ఉలిక్కిపడి తల ఎత్తి చూశాడు పేషెంట్ వెక్క. అతనికి లోకం గిర్రున తిరుగుతున్నట్లుగా ఉంది. నిల్చోలేకుండా ఉన్నాడు. ఒళ్ళంతా ప్రకంపన. అంత ఏసీ రూమ్లోనూ అతనికి ముచ్చెమటలు పోస్తున్నాయి. సిస్టర్ అన్నాడు నూతిలో నుంచి. డాక్టర్ ఏమిటి అలా ఉన్నారు, మైకం వస్తోందా? ఆదుర్తగా ప్రశ్నించింది. మబ్బు రంగు జాకెట్ బల్ల మీదికి జార విడుస్తున్న తామరతుళ్ళ వంటి ఆ చేతుల్ని చూస్తుంటే అనంతుకి ఏదో భయం, నిల్చోలేనన్న పిరికితనం. కిటికీ దగ్గరికి వెళ్ళి ఊచలు పట్టుకొని నిల్చున్నాడు. వీపు పేషెంట్ వైపు తిప్పి అతని రక్తం గడ్డగట్టినట్లు చేతులు రెండు బిగదీసుకున్నట్లుగా ఉన్నాయి. మెదడు అచేతనంగా, ఆలోచించే శక్తి లేనట్లు బండబారిపోయింది. ఇది ఎలా సాధ్యం? ఎందుకు ఇలా జరుగుతుంది? మమోగ్రామ్లో తను ఏం చూడాల్సి వస్తుంది? ఎటువంటి ఫలితాలు రాయాల్సి వస్తుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఇటు అటు కదలకుండా నిల్చోండి. షోల్డర్స్ని రిలాక్స్ చేసి నిల్చోండి. ఫ్రీజ్ అవ్వకండి, జస్ట్ రిలాక్స్. నర్సు కంఠం ఎక్కడో దూరాల నుంచి వస్తుంది. కొండకి అవతల వైపు నుంచి, ఆకాశపు అంచు నుంచి వినిపిస్తూ ఉంది. ఇట్లా ఇట్లా ఇంకా దగ్గరకు రావాలి. జస్ట్ భుజం స్టిఫ్గా చేయకండి. నర్సు కంఠం తప్ప ఆ రెండో వ్యక్తి నుంచి ఎటువంటి శబ్దమూ వినిపించడం లేదు. డాక్టర్ పొజిషన్ చూడండి. నర్సు పిలుపు అగాధాల అంచు నుంచి బయటకొచ్చిన మమోగ్రామ్ కీబోర్డు ముందు నిల్చొని తన ప్రమేయం లేకుండానే కళ్ళెత్తి పేషెంట్ వంక చూశాడు. ఆ అమ్మాయి కందినట్లు ఎండి వడలిపోయినట్లుగా ఉంది. భుజాల మీద పరుచుకున్న నల్లటి జుట్టు శిల్పి చెక్కిన విగ్రహంలా ఉన్న ఏదా గులాబీ వన్నెలో మధ్య మధ్య ఆకుపచ్చని రక్తనాళాలు కని కనిపిస్తున్నట్లు దేహకాంతి. అనంత కళ్ళు తిప్పుకోలేకుండా ఉన్నాడు. అమృత భాండాలని క్యాన్సర్ మహమ్మారి కాటువేస్తోందా? అలా ఎప్పటికీ జరగకూడదు, వీల్లేదు, జరగనివ్వను, జరగనివ్వను కూడా. బటన్స్ నొక్కి అడ్జస్ట్ చేస్తూ ఫిలిం చూస్తున్నాడు అనంత్ గుండె గుబేలు మంది. అతను అక్కడ నిల్చోలేక వాష్ మెషిన్ దగ్గరికి వెళ్ళి తిన్నదంతా బల్లుల వాంతి చేసుకున్నాడు. డాక్టర్ ఒంట్లో బాగాలేదా? సారీ సిస్టర్, పేషెంట్ని కాసేపు వెయిట్ చేయమనండి. నా తల తిరుగుతోంది, ఒక్క పావు గంటలో మళ్ళీ ప్రారంభిద్దాం. పేషెంట్ జాకెట్ తొడుక్కోవడం అతనికి లీలగా కనిపిస్తోంది. నర్సు పేషెంట్తో పాటు బయటికి వెళ్ళింది. అనంత్ శక్తి లేనట్లు బెంచి మీద కూలబడి రెండు చేతులతో తల పట్టు కూర్చున్నాడు. ఏం జరిగింది? ఏం జరగబోతుంది? ఇంత చిన్నపిల్లకి జీవితమంతా ముందున్న సౌందర్య రాశికి ఇటువంటి జబ్బ. తన జీవితానికి ఆయువు పట్టు, తన జీవితానికి అర్థం గమ్యం అని కలలుగన్న ఈమెని ఈ పరిస్థితిలో చూడాల్సి వచ్చిందా? బాబాయ్ ఎక్కడున్నావు? నన్ను ఎందుకు ఇలాంటి నిస్సహాయ స్థితిలో పడేశావు? అనంతకు తెలియకుండానే కళ్ళ వెంట నీళ్ళొచ్చాయి. అతను లేచి వాష్ బేసిన్ క్లీన్ చేసి దోసెట్ నిండా చల్లటి నీళ్లు పోసుకొని ముఖం కడుక్కున్నాడు. చల్లటి నీళ్లు అతనికి ఉపశమనం కలిగించలేదు. ఏదో బాధ, కసి. అక్కడి నుంచి పారిపోవాలని తీవ్రమైన కాంక్ష. పావు గంట గడిచాక పేషెంట్ మళ్ళీ లోపలికొచ్చింది. ఈసారి 40 నిమిషాల్లో 8 కోణాల నుంచి మమోగ్రామ్ తీయడం అయింది. పేషెంట్ శక్తి లేనట్లు, నిస్తారణగా, ఈ పరిసరాలతో తనకి సంబంధం లేనట్లుగా, ప్రాణం లేని బొమ్మలా కదులుతోంది తప్ప ఒక్క మాట మాట్లాడలేదు. డాక్టర్ అయిన తనకే ఇలా ఉంటే ఆమె గుండెల్లో ఎన్ని అగ్నిపర్వతాలు పేలుతున్నాయో, ఎంత భయపడిపోతున్నదో. నీకేం భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తాను, నిన్ను నీడలా కాపాడుకుంటానా, నా హృదయంలో దాచుకుంటాను. ఈ జబ్బు వల్ల నీకు ఎటువంటి ప్రమాదం లేదు, మందులతో అంతా నయం అవుతుంది అని రెండు భుజాల మీద చేతులు వేసి
గుండెలు కాదుకొని ధైర్యం చెప్పాలన్న వెర్రి కోరిక అతన్ని పిచ్చివాణ్ణి చేస్తుంది. ఆమెకి ధైర్యం చెప్పాలన్న తీవ్రమైన కోరికను బలవంతాన అంచుకుంటూ అంతా బాగుంది, దేర్ ఈజ్ నథింగ్ టు వర్రీ అన్నాడు పేషెంట్ వంక సూటిగా చూస్తూ. నర్సు ఉలిక్కి పడ్డట్టుగా తల ఎత్తి చూసింది డాక్టర్ వైపు. పేషెంట్తో సూటిగా మాట్లాడే అలవాట్లేని ఈ డాక్టర్ ఇలా ప్రవర్తిస్తున్నాడేమిటి అన్నట్లు ప్రశ్నార్థకంగా చూసింది. ఆ అమ్మాయి జాకెట్ వేసుకొని ఏసీ రూమ్ నుంచి బయటకు వచ్చింది. అనంత్ ఓపీ కార్డు తీసి చూశాడు. పేరు సంధ్య, వయసు 24 ఏళ్ళు. కార్డు మీద అడ్రస్ అతను జాగ్రత్తగా నోట్ చేసుకున్నాడు. నువ్వు ఎవరినైనా ఫుల్ టైం హెల్పర్ని పెట్టుకోరాదు అంది కల్పకం లంచ్ అవర్లో. కల్పకం సోషియాలజీ లెక్చరర్, ఇద్దరు పిల్లలు కాలేజీకి వచ్చారు, భర్త ఇంజనీర్. ఎందుకు అన్నది సుమిత్ర. ఆ రోజు పేపర్ చూస్తూ, ఎప్పుడైనా నీ ముఖాన్ని అద్దంలో పరీక్షగా చూసుకున్నావా? సుమిత్ర ఆశ్చర్యంగా చూసింది. కొంపదీసి పెళ్లి చేసుకోమని హెల్పర్ అంటే జీవిత భాగస్వామి అన్న అర్థంతో మాట్లాడుతోందా? తీక్షణంగా చూస్తున్న సుమిత్ర కళ్ళల్లో ఒక పని అర్థం చేసుకున్నట్లుగా చిరునవ్వు నవ్వింది కల్పకం. ఈ మధ్య మీ అమ్మగారికి క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి నీ ముఖం ఎలా పీక్కుపోయిందో తెలుసా? 10 ఏళ్ళు పెద్దదానివిగా కనిపిస్తున్నావు. కల్పకం క్యాన్సర్ అన్న మాట ముఖం మీద కొట్టినట్టు విసేసరికి సుమిత్ర గుండెల్లో ముళ్ళు దిగినట్లుగా బాధగా ఉంది. తన తల్లికి ఆ వ్యాధి వచ్చిన మాట నిజమే. అందుకని పేరు పెట్టి పిలిచి టముకు వేసుకోవాలా? ఇదిగో చూడు, నిన్నేదో బాధ పెట్టాలని ఆ జబ్బు పేరు అనలేదు, కావాలని ఆ మాట వాడాను. ఎందుకో తెలుసా? అడిగింది కల్పకం. సుమిత్ర ప్రశ్నార్థకంగా చూసింది. కొన్ని వ్యాధుల పేర్లు వింటేనే హడలిపోయి భయపడిపోతాం. ఈ క్యాన్సర్ డ్రామా నాకు బాగా తెలుసు, అనుభవంతో ఉన్నదాన్ని గనుక చెబుతున్నాను. ఈ వ్యాధి అంటే భయంకరమైనది. దీని ప్రభావం, దీని ఎఫెక్ట్ ఇంట్లో వాళ్ళందరి మీద ఎక్కువగా ఉంటుంది. విపరీతమైన వేదన బాధ కలిగిస్తాయి. రోగి కంటే చుట్టూ ఉన్న వారి మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. తిండి తినక, స్థిమితం లేక, నిద్రాహారాలు మాని వేలు లక్షలు కుమ్మరించి కుటుంబం కూలిపోవటం నాకు తెలుసు. అందుకే నిన్ను హెచ్చరిస్తున్నాను. మీ ఇంట్లో మా తమ్ముడి కొడుక్కి 8 ఏళ్ళ వాడికి బ్లడ్ క్యాన్సర్ వచ్చింది. నాతో ఎప్పుడూ అనలేదే, నీతో చెబితే జబ్బు నయమవుతుందా? వారు బ్రతికి ఉండేవాడా? మై గాడ్, 8 ఏళ్ళ పిల్లవాడు. మా తమ్ముడు మరదలు ఎంతో ఎఫెక్ట్ అయ్యారో నీకు ఎలా చెప్పినా అర్థం కాదు. అసలు ఈ విషయం మర్చిపోదలుచుకున్నాను. పుల్లలాగా అయిపోయిన నీ ఆకారం చూశాక చెప్పి తీరాలనుకున్నాను. మాటలు మర్చిపోయినట్లు చూస్తోంది సుమిత్ర. మా తమ్ముడు ప్రైవేట్ కంపెనీ ఎగ్జిక్యూటివ్గా ఉండేవాడు. MBA చేసి చాలా వేగంగా పెద్ద పోస్టుకు చేరుకున్నాడు. 2 పిల్లలు, పెద్దది ఆడపిల్ల, తర్వాత మగపిల్లవాడు. 2 ఏళ్ల తేడాతో పుట్టారు. మా వాడు ఇక పిల్లలొద్దని వేసక్టమీ చేయించుకున్నారు. మా మరదలు గ్రాడ్యుయేషన్ చేసింది. ఇల్లు, కంపెనీ, కారు హాయిగా సాఫీగా జరిగిపోతున్న వాళ్ళ జీవితాల్లో క్యాన్సర్ ప్రవేశించింది. అంతా తలకిందులైపోయింది. ఎలా తెలిసింది? ఎలా తెలుసుకున్నారు? ఆడుతూ పాడుతూ స్కూల్కి వెళ్లే పిల్లవాడు చిక్కిపోవడం, హై టెంపరేచర్ రావడం, నీరసమైపోవడం మొదలుపెట్టాడు. ఎన్ని మందులు వాడినా లాభం లేకపోయింది. హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ బ్లడ్ క్యాన్సర్ అని తేల్చారు. గాడ్, అంత చిన్నపిల్లవాడిక. అక్కడి నుంచి ఆ కుటుంబంలో తుఫాన్ మొదలైంది. 15 రోజులకొకసారి బ్లడ్ ఇక్కించాలని, రిమోథెరపీ, లైఫ్ సేవింగ్ డ్రగ్స్ అని పిల్లవాడిని తీసుకొని హైదరాబాద్ వెళ్ళేవారు. వెళ్ళేటప్పుడు పుట్టెడు జ్వరంతో వేలాడిపోతూ ప్రయాణం చేసిన పిల్లవాడు బ్లడ్ ఎక్కించి రిమో పెట్టాక మామూలుగా నవ్వుతూ తుళ్ళుతూ ఒక్కోసారి స్కూలుకు కూడా వెళ్ళేవాడు. తర్వాత ఆ పిల్లవాడి జబ్బు చాలా ప్రమాదకరమైన జబ్బు. డబ్బు నీళ్ళలా, జలపాతంలా ఖర్చయ్యేది. ఇంట్లో ఆడపిల్లని పనివాళ్ళ మీద వదిలి పిల్లవాడిని తీసుకుని హైదరాబాద్ వెళ్ళేవారు. ఆ పిల్లవాడి పట్ల విపరీతమైన ప్రేమ, గారాభం, శ్రద్ధ. జబ్బు పిల్లవాడు కదా, నిజమే. ఎదిగిన మనలాంటి వాళ్లకు అర్థమవుతుంది. 10 ఏళ్ల పసిదానికి ఎలా అర్థమవుతుంది? అసలే మగపిల్లాడంటే మన ఇళ్లలో కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. 8 ఏళ్ల పిల్ల వాడికి ఈ జబ్బు చేసింది. మా తమ్ముడు హైదరాబాద్, గుంటూరు మధ్య తిరిగి తిరిగి ఉద్యోగం మీద శ్రద్ధ చూపించలేక జాబ్ రిజైన్ చేశాడు. 2 ఏళ్ల పాటు హైదరాబాద్, గుంటూరుల మధ్య టెన్నిస్ బాల్లా తిరిగాడు. ట్రీట్మెంట్లో లోపం లేదు. అయినా 7.5 గడిచేసరికి ఏం లాభం లేదని పిల్లవాడిని తీసుకెళ్ళిపోమని అన్నారు. మీరు వెళ్ళారా? వెళ్ళాను, మద్రాసు తీసుకొచ్చి చూపించాం. చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు, ముందే తీసుకొస్తే బాగుండేది అన్నారు. అయ్యో పాపం, బంధువులందరం వెళ్ళేవాళ్ళం, ఎన్నాళ్ళు ఎవరుంటారు?
తల్లి తండ్రి తమ్ముడు వైద్య కోసం తిరగటంతో ఆ అమ్మాయికి ఒక రకమైన ఇన్ఫీరియారిటీ, అమ్మ నాన్నలకి తనపైన ప్రేమ లేదన్న భావం బాగా పాతుకుపోయింది. మంకుతనం, అందరినీ ఎదిరించి మాట్లాడడం, స్కూలుకు వెళ్ళకపోవడం, ఇలా తమ్ముడు జబ్బు ఆ అమ్మాయి మీద ఎక్కువ ప్రభావం చూపించడం మొదలుపెట్టింది. పిల్లవాడిని చూసుకోవడంతో మా తమ్ముడు మరదలు కూతురిలో కలుగుతున్న మానసిక మార్పుని కనిపెట్టలేకపోయారు. ఇంటికి తీసుకెళ్లి పొమ్మన్నాక బాబాలు, తాయెత్తులు, ముక్కులు ఏమీ వాడిని రక్షించలేకపోయాయి. నెల రోజులు విపరీతమైన జ్వరం వచ్చి అగరదాకా తెలివిగానే ఉండిపోయాడు. అయ్యో, వాడు పోతూ ఏం చెప్పాడో తెలుసా? అక్కని దగ్గరికి పిలిచి, అక్క నువ్వు డాక్టర్ అయ్యి నాలాంటి చిన్నపిల్లలకు జబ్బు రాకుండా చూడు, పిల్లల డాక్టర్ అవ్వు అని. పూర్ఫెలో బ్లడ్ క్యాన్సర్ పిల్లల్లో 50% నయం చేయవచ్చని విన్నాను. నయంగానే మిగతా 50%లో మావాడు ఉన్నాడు. సుమిత్ర, నేను చెప్పబోయేది మావాడి జబ్బు గురించి కాదు, పగవాళ్ళకు కూడా రాకూడని జబ్బు వచ్చింది వాడికి. అంత చిన్న వయసులో యమయాతన పడ్డాడు. వాడు బ్రతుకుతాడో లేడోనని మా తమ్ముడికి మరదలికి ఇద్దరికి అనుమానం ఉంది. అలా అని మన ప్రయత్నం మానుకోలేంగా తల్లిదండ్రులం. కాదని ఎవరంటారు, వాళ్ళ బాధ నాకు అర్థం లేదనుకుంటావా? కానీ ఆడపిల్లకు కూడా వాళ్ళు తల్లిదండ్రులు కదా. పిల్లవాడికి ఈ జబ్బు అని తెలిసిన మరుక్షణం నుంచి తమ ఆదుర్తాలో ఆడపిల్ల విషయం మా తమ్ముడు మరదలు ఇద్దరూ విస్మరించారు. తమకు మరో పిల్ల ఉందని మర్చిపోయారు. మీరు మరీ అన్యాయంగా అంటున్నారు. ఈ మాటలే మా మరదలు అంది. అంత క్రితం పిల్లలు ఇద్దరికీ బర్త్డేలు, పండగలు అంటూ కలకల్లాడుతూ ఉండే ఇల్లు ఆ పిల్లవాడి జబ్బుతో ఆ అమ్మాయి పుట్టినరోజు కూడా మర్చిపోయారు. పండగ రోజు పిల్లవాడికి జ్వరం వస్తే మా మరదలు పండగ బంద్ చేసేది. ప్రతి దాంట్లో పిల్లవాడికే ప్రాముఖ్యం. వాడు ఊ అంటే పరిగెత్తేది, పిల్లవాడిని గుండెలకి అమర్చుకొని పడుకునేది. తమ్ముడు మరదలు వాడు ఏ క్షణంలో అదృశ్యమైపోతాడో అని మధ్యలో పడుకోబెట్టుకునేవారు. ఈ 10 ఏళ్ల పిల్ల బిక్కిబిక్కుమని తన గదిలో పడుకునేది. అంతదాకా ఇద్దరు పిల్లల్ని సమంగా చూసుకున్న వీళ్ళు జబ్బు పిల్లవాడికి తమ కాలం, శ్రద్ధ, డబ్బు అనే ధరాదత్తం చేశారు. అలా చేయటంలో తప్పులేదు, కానీ కన్న పిల్లని దూరంగా ఉంచారు. దాని మనసులో దిగులు అర్థం చేసుకోలేకపోయారు. ఆ అమ్మాయికి జబ్బు చేసిందా? చేసినా బాగుండేది, అది పరమ రాక్షసులా తయారైంది. పిల్లవాడు పోయాక మిగిలిన ఆ ఒక్క పిల్ల మీద భార్య భర్తలిద్దరూ కలిసి విపరీతమైన ప్రేమ, శ్రద్ధ కురిపించారు. తమ ప్రేమతో దాన్ని ఉక్కిరి బిక్కిరి చేశారు. కంటి ముందు నుంచి కదలిచ్చేవారు కాదు. ఏమైంది, రోజుల కొద్దీ తిండి పెట్టక మార్చి ఒక్కరోజులో ప్లేట్ నిండా స్వీట్లు పెట్టి బలవంతా నా నోట్లో కుక్కి తినమంటే ఏమవుతుంది? వెగటు పుడుతుంది. అదే జరిగింది. మా తమ్ముడి కూతురికి తల్లిదండ్రులు అంటే అసహ్యం, కక్ష, కోపం, నిర్లక్ష్యం. తల్లి పిలిస్తే పలికేది కాదు, తండ్రికి జవాబు చెప్పదు, గట్టిగా అరుస్తుంది, లేకపోతే తలుపులు బిగించుకొని తన గదిలో కూర్చుంటుంది. స్కూల్కి వెళ్ళేదా? వెళ్ళేది. అన్నింట్లోనూ 0 మార్కులే. తల్లిదండ్రుల్ని పరమశత్రువులాగా చూసేది. మావాడు ఉద్యోగం అనుకున్నాడు. కాస్త కూస్త దాచుకున్నవి మరదలి నగలు అన్నీ పిల్లవాడి వైద్యం కోసం ఖర్చు పెట్టారు. కొడుకుపోయాడు. కూతురు ఇట్లా అయ్యింది. మా మరదలు పిచ్చిదానిలాగా అయింది. మా తమ్ముడేమో ఈ ఇల్లు సంసారం వద్దు, సన్యాసంలో కలిసిపోతానని గోళ. వాడి చదువు, లోకజ్ఞానం, తమ సమర్థం పైన నమ్మకం అన్నీ పోయాయి. మొగుడు పిల్లలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఒకరినొకరు నిందిస్తూ కూర్చుంటారు. అమ్మాయి దాన్ని మొన్న వేసంగిలో ఇక్కడికి తీసుకొచ్చి సైక్రాటిస్ట్కి చూపించాను. అది వాళ్ళ నాన్నగారి గురించి అన్న మాటలు విని అదిరిపోయాను. నేను వాళ్ళ దగ్గర ఉండను, హాస్టల్లో ఉంటానని ఖచ్చితంగా చెప్పింది. హాస్టల్లో చేర్పించారా? అడిగింది సుమిత్ర. మా వాళ్ళు నా మాట వింటేగా దాన్ని వదిలిపెట్టి ఉండలేము అంటూ బలవంతంగా తీసుకెళ్లారు. అది ఇల్లు కాదు, సమాధి. పాడుబెట్టినట్లు కూలిపోయిన కొంపలా ఉంటుంది. కీచిన బొమ్మలా తిరుగుతారే తప్ప వాళ్ళలో జీవం, ఉత్సాహం ఏమీ ఉండవు. ఇలా ఎందుకు జరిగిందంటారు? ఒక జబ్బు మనిషి వల్ల మిగతా వాళ్ళు ఇలా అవుతారా? అందరికీ ఇది వర్తించకపోవచ్చు. పూర్వం రోజులలాగా టీబీని రాజరోగం అనేవారు తెలుసా? అది రాజులకి, డబ్బున్న వాళ్ళకి రావాల్సిన జబ్బు. ఇల్లు గుల్ల చేసి మరీ వదులుతుందని. ఇప్పుడు టీబీకి అంత భయం లేదు, ఖర్చు లేదు. ప్రస్తుతం క్యాన్సర్ అటువంటి స్థానంలో ఉంది. మరీ ఉద్రేకంతో ఎమోషనల్గా తలకిందులవటం వల్ల మా వాళ్ళు అలా అయ్యారు. సుమిత్ర కిటికీలో నుంచి దూరాన గల సముద్ర పలల్ని చూస్తోంది. మానవ హృదయాలు అగాధాలని అందుకే అన్నారు కాబోలు. సముద్రంలో ఏముందో ఎవరికి తెలుసు? మనిషి మనసులో ఏముందో ఎవరికి తెలుసు?
రోగాలు బాధలు ఇవి జీవితంలో ఒక భాగం. ఈ జీవితంలో సంతోషం శాశ్వతం కాదు, అలా అని రోగము శాశ్వతం కాదు. ఇది తత్వం అనుకో, వేదాంతం అనుకో. కష్టాల్లోనే మనం ధైర్యాన్ని వివేకాన్ని తెచ్చుకోగలగాలి. మా తమ్ముడు వేలు వేలు పోసి రక్తం కొనేవాడు. అదేమిటి, ప్రతిసారి పిల్లవాడిని బ్లడ్ ఎక్కించాలి అనేవారు. డబ్బిస్తే కానీ డోనర్స్ దొరికేవాళ్ళు కాదు. అట్లాగే పిల్లవాడు బ్రతుకుతాడేమో అని ఎంత అడిగితే అంత ఇచ్చేవాడు. మందులు, డాక్టర్లు, నెత్తురు ముందు వెనుక చూడకుండా లక్షన్నరకి ఖర్చు చేశాడు. పిల్లవాడి ప్రాణానికి డబ్బుకి ముడిపెడుతున్నారా? అన్యాయం. ఏది అన్యాయం, ఏది న్యాయం? ఆరోగ్యంగా మామూలుగా ఉన్న పిల్లని నెగ్లెక్ట్ చేసి దాన్ని మానసిక రోగిని చేయటం న్యాయమా? బ్రతకడని తెలిసి కూడా ఎండమావుల వెంట పరిగెత్తి కాలం, డబ్బు, కుటుంబం అన్నీ పాడు చేసుకోవటమా? ఏది న్యాయం చెప్పు. జబ్బుతో పిల్లవాడు పోతే చేతులారా పిల్ల మనసుని పాడు చేశారు. సుమిత్ర జవాబు చెప్పలేకుండా ఉంది. ఆ బ్రతికి ఉన్న పిల్ల మానసిక రోగి అయిపోతుందా? నిన్ను భయపెట్టాలని కాదు, మీ అమ్మగారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకో, మందులు ఇప్పించు, వైద్యం చేయించు, సేవ చేయి. అంతేగాని పగలు రాత్రి ఆమె అనారోగ్యం గురించి ఆలోచించి భయపడి నీ మనసు చెదరగొట్టుకోకు. అందుకే నీకు సాయంగా మరో ఆడ మనిషిని పనికి పెట్టుకోమని చెప్పాను. మీ తమ్ముడు రాడా? వచ్చిన ఎన్నాళ్ళుంటాడు? మరదలకి చంటి పిల్లలు. ఈ వైద్యం నెలల పాటు జరగాలంటున్నారా? చూసావా, నేను అదే చెప్తున్నాను. కరెంటు పెట్టాలి అంటే రోజు వెళ్లాల్సి వస్తుంది. నువ్వు ఒక్కదానివి మేనేజ్ చేయలేవు, ఇంకో మనిషి సాయం కావాలి. మీరెక్కడన్నా మనిషిని చూసి పెట్టండి. అలాగే చూస్తాను, ఫోన్కి అప్లై చేశానని విన్నాను. అవునండి, ఫోన్ అందుబాటులో ఉంటే డాక్టరు. అది నిజమే. నెమ్మదిగా ప్లాన్ వేసుకొని అన్ని పనులు చేసుకో. మా తమ్ముడు వాళ్ళలా తప్పటడుగులు వెయ్యకూడదని అంతా చెప్పాను. నాకు జాలి, అభిమానం లేవనుకోకు, నేను మనిషినే అంది కల్పకం బాధగా నవ్వుతూ. ఆ తర్వాత సుమిత్ర ఒక మధ్య వయసు స్త్రీని ఇంట్లో ఉండిపోయేటట్లు పెట్టుకుంది. ఆ మనిషి వచ్చాక సుమిత్రకి కాస్త ఊపిరి పీల్చుకున్నట్లుగా అయింది. జీవితంలో సమస్యలు లేకుండా ఉండడం అంటూ ఉండదు. ఒక సమస్య పరిష్కరిస్తే ఆ పరిష్కారంలో నుంచి మరో సమస్య పుడుతుంది అని స్వర్గీయ ఇందిరాగాంధీ అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి. ఆ రోజు సుమిత్ర ఇంటికి వచ్చేసరికి తల్లి గదిలో అలిగి పడుకుని ఉంది. ఆవిడ కళ్ళు తడిగా ఉండడం కూడా గమనించింది. పనికి పెట్టుకున్న వల్లి వీధి గుమ్మంలో కూర్చొని మూటామూలా సర్దుకుంది. ఏం జరిగి ఉంటుంది? దాన్ని నెత్తికెక్కించుకుంటావు. నెలకి 200 ఇచ్చి బాగా మేపి తల మీద పెట్టుకున్నావు. దానికి నా మాట లక్ష్యం లేదు, పంపేయి. నాకేం అవ్వద్దు. ఏం జరిగిందమ్మా? ఇంకా ఏం జరగాలి? ఫ్రిడ్జ్ తీస్తుంది, టీవీ పెట్టుకుంటుంది, తనే ఆ ఇంటి యజమాని అన్నట్లు అథారిటీ చేస్తుంది. చచా, అలా ఎందుకు చేస్తుంది? అమ్మగారు మధ్యాహ్నం సినిమా పాటలు వస్తుంటే టీవీ పెట్టుకున్నాను తప్ప మొదట్లో మీరే ఒప్పుకున్నారుగా, వచ్చిన రోజే చెప్పాను. ఏమే, దాన్ని పెట్టుకోమన్నావా? నేనే ముట్టుకోనే, 12,000 పోసి కొన్నావు. అది అటు ఇటు తిప్పేస్తుంటే ప్రాణం కొట్టుకుపోయింది. చీటికి మాటికి ఫ్రిడ్జ్ తీస్తుంది, ఐస్ వాటర్ కానీ సొక్కదుట. తల్లి గయ్యమని లేచింది. అనారోగ్యం మనుషుల్ని పెంకివారిని చేస్తుందా? ఎంత జబ్బు చేసినా మనుషుల స్వభావంలో మార్పు రాదా? తన ప్రాణానికి ఏమీ పర్వాలేదని వేదాంత ధోరణిలో అంటి ముట్టినట్లుగా ఉండే తల్లికి ఈ వస్తువుల మీద ఇంకా మమకారం పోలేదా? జీవితం క్షణభంగురం, ఏం రాసి పెట్టి ఉంటే అది జరుగుతుందని నిరాసక్తిగా రోజులు గడుపుతున్న తల్లికి ఈ ఇంటి అధికారం మీద అంత కోరికే ఉందా? తమకి మరో మనిషి సాయం కావాలని తల్లికి వివరంగా చెప్పి వల్లిని పెట్టుకుంది. ఆ ఇద్దరు బలాబలాలు చూసుకొని మధ్య తనని ఇరుకున పెట్టేస్తున్నారు. పోతే పోయిందిలేమ్మా, టీవీ చెడితే మరోటి కొనుక్కుందాం. నువ్వు ఒక్కదానివి ఇంట్లో ఒంటరిగా ఉండడం నాకు బాగాలేదు. కాలేజీలో ఉన్నా ఆదుర్తగా ఉంటుంది, సర్దుకుపోమ్మా అంది సుమిత్ర నెమ్మదిగా. నీకు డబ్బు విలువ తెలియటం లేదు. అంత డబ్బు పోసి కొన్న వస్తువు చెడిపోతే మళ్ళీ కొంటావా? రూపాయి సంపాదించాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? తల్లి అడుగుతోంది. సుమిత్ర నవ్వుతూ ఊరుకుంది, జవాబు చెప్పలేదు. ఈ సంపాదన ఎవరిది? కాలేజీకి వెళ్ళి తను పాఠాలు చెప్పడం లేదా? రాత్రి 12 దాకా నోట్స్ ప్రిపేర్ చేయటం లేదా? తనకి కష్టపడడం తెలీదా? డబ్బు విలువ తెలీదా? డబ్బు విలువ అంటే తన తల్లి లాంటి వారి దృష్టిలో తినకుండా కూడబెట్టడం, విశ్రాంతి లేకుండా పని చేసుకుంటూ గీసిగీసి బేరాలాడి కూరలు కొనటం. డబ్బు విలువకి అదే గిరాటు అయితే
ఈ ప్రపంచంలో సుఖపడే వాళ్లే ఉండరు. డబ్బు లేకపోయినప్పుడు ఈ పొదుపుకు అర్థం ఉంది. సుఖంగా హాయిగా బ్రతకగల అవకాశం ఉండి ఈ వయసులో ఇంత జబ్బు చేశాక కూడా ఈ కాపీనం ఆమెను ఎందుకు బాధిస్తుంది? ఇది కాపీనమా లేక తన అధికారం పలచబడిపోతుందన్న భయమా? వల్లి పెట్టిన టిఫిన్ తింటూ సుమిత్ర తల్లిని వల్లిని కూర్చోపెట్టి చిన్న సైజు శాంతి చర్చలు ప్రారంభించింది. వల్లి తల్లిని అడిగి టీవీ పెట్టుకునేటట్లు, టీవీ చూడాలనే ఉంటే తల్లిని పెట్టమనేటట్లు ఒప్పందంతో వాతావరణంలో ఉద్రిక్తత తగ్గించింది. సుమిత్రకి వల్లిని వదులుకోవనలేదు. రెండు పూటలా వండి పెడుతుంది, సాయంత్రం టిఫిను రెడీగా ఉంచుతుంది. దొంగతనం లేదు, మనిషి శుభ్రంగా ఉంటుంది, ఇల్లు నీటుగా సర్దుతుంది. ఎటొచ్చి ఇంట్లో సామాను తన సొంతం, ఈ ఇంటి బాధ్యత తన మీద ఉంది అనుకుంటుంది. ఆ రెండు తన తల్లికి నచ్చవు. వల్లి ఎంతైనా పని మనిషి, జీతానికి వచ్చిన మనిషి. తల్లి జబ్బు, మందులు, ఇంట్లో చిన్న చిన్న గాలి దుమారాలు ఇవి నిత్యకృత్యమైపోయాయి. ఆ రోజు ఉదయం 8 తల్లిని తీసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళింది. అప్పటికే 3 3 వాళ్ళు చెప్పిన ఫలానా తేదీకి రిపోర్టు చేయాలి. కన్సల్టింగ్ ఫీజు కట్టి ఓపీ కార్డు పిఆర్ఓకి ఇచ్చి తల్లిని కుర్చీలో కూర్చోపెట్టి తను పక్కన కూర్చుంది. ఓపీ తలుపులు తెరవకుండానే గుంపులు గుంపులుగా జనం. పక్కగా పెట్టే బెడ్డింగు పెట్టుకొని 4-5 నిల్చున్నారు. రైలు దిగి సామాన్తో సరాసరి ఇక్కడికి వచ్చేస్తుంటారు కొందరు. వీరి కళ్ళల్లో బీదరికం, ఆదుర్త, భయం స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. లోపల హాల్లో ఒక వరుస కుర్చీలు ఖాళీగా ఉంటే సుమిత్ర తన కళ్ళను తానే నమ్మలేనట్లుగా అటు ఇటు చూసింది. నిజంగానే ఖాళీగా ఉన్నాయి. ఒకే ఒక్క పేషెంటు కూర్చొనుంది. కార్డు పిఆర్ఓకి ఇచ్చి కుర్చీలో కూర్చొని పత్రిక తెరిచిన సుమిత్ర ఒక్క అక్షరం కూడా చదవలేకపోయింది. ముక్కులు బద్దలవుతున్న వాసన. పక్కన కూర్చున్న స్త్రీ రెండు కాళ్ళ మధ్యన చీరే మూటలో పెట్టుకుని కూర్చొని ఉంది. ఆమె మూత్రాన్ని, బ్లాడర్ని కంట్రోల్ చేసుకోలేకుండా ఉంది. కాబోలు చీర తడిసి వాసన, అందుకే ఆ చుట్టుపక్కల మనుషులు కూర్చోలేదు. సుమిత్రకు కోపం రాలేదు, నిస్సహాయరాలు. తన దేహం మీద తనకి కంట్రోల్ లేని ఆ స్త్రీ పట్ల సానుభూతి కలిగింది. లేచి పిఆర్ఓ దగ్గరికి వెళ్ళి నెమ్మదిగా ఆ పేషెంట్ స్థితి వివరించింది. అతను విసుక్కుంటాడేమో అని లోపల భయపడుతూ. అతను కోపం తెచ్చుకోలేదు, వినిపించుకున్నట్లు నిర్లక్ష్యం చెయ్యలేదు. నర్సును పిలిచి ఆ స్త్రీ పక్కనున్న టెంపరీ రూమ్లోకి తీసుకెళ్లి మంచం మీద పడుకోబెట్టమన్నారు. వీల్ చైర్లో పేషెంట్ని కూర్చోబెట్టి తీసుకెళ్ళింది నర్సు. మాకు చెబితే తప్ప పేషెంట్ పరిస్థితి ఎలా తెలుస్తుంది? ఎవరికి వారే తమ గురించి కంగారు పడతారే తప్ప పక్క వాళ్ళని పట్టించుకోరు. థ్యాంక్ యూ ఫర్ ద కన్సర్న్ ఫర్ అదర్స్ అన్నాడు నవ్వుతూ. సుమిత్రకు నవ్వు రాలేదు, ఏదో బాధ. మానవ జీవితం, అందులోనూ ఆడవాళ్ళకి దైహికంగా ఇన్ని సమస్యలా, ఇన్ని బాధలా అని ఎన్నో ప్రశ్నలు, ఎన్నో ఆలోచనలు గిర్రును తిరగడం మొదలుపెట్టాయి. ఇంతలో తల్లిని లోపలికి పిలిచారు. కవర్ టేబుల్ మీద పెట్టి ఎటో చూస్తూ నిల్చున్న అనంత వంక ప్రశ్నార్థకంగా చూసింది. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ డాక్టర్ నీరజ, తెల్లగా, అతి సామాన్యంగా నిరాభరణంగా ఉంటుంది డాక్టర్ నీరజ. 40-50 మధ్య వయసు, లేత రంగు నేత చీర, అదే రంగు జాకెట్ వేసుకుని, చేతికి రిస్ట్ వాచ్ తప్ప చిన్నంతో బంగారం కూడా పెట్టుకొని డాక్టర్ నీరజకి ఆమె విద్య, రోగుల పట్ల గల అపారమైన కరుణ, క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేయాలన్న ఏకాగ్రత, ఇవే ఆమెకి పెట్టని ఆభరణాలు. క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఈమె డైరెక్టర్ అని చెబితే గానీ గుర్తులేనంత నిరారంభరత వ్యక్తి. క్యాన్సర్ హాస్పిటల్ వ్యవస్థాపకురాలు డాక్టర్ ముత్తు లక్ష్మీరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ ప్రతి క్షణం, ప్రతి నిమిషం ఈ హాస్పిటల్ గురించి, ఇక్కడి రోగుల క్షేమం గురించి ఆలోచించే డాక్టర్ నీరజ అంటే స్టాఫ్కి ఎంత భయమో, రోగులకి అంత భక్తి. కవరు విప్పి లోపల రాజీనామా ఉత్తరం చదివి క్షణకాలం ఉలిక్కిపడింది. అది బయటపడనీయకుండా సర్దుకొని అనంతుని కూర్చోండి అంది, అనునయిస్తున్నట్లుగా. అనంత్ గురించి డాక్టర్ నీరజకు ఇంతవరకు ఎటువంటి ఫిర్యాదు లేదు. అతను చాలా శ్రద్ధగా తన పని చేసుకుపోతాడు, మమ్మోగ్రఫీ రీడింగ్లో చాలా నేర్చుకున్నాడని అతని పర్సనల్ ఫైల్లో ఆ డిపార్ట్మెంట్ హెడ్ రాయడం చదివింది. అనంతకొచ్చే పేషెంట్లంతా స్త్రీలే. అతని ప్రవర్తనలో, మాటల్లో ఎక్కడ పొరపాటు లేదని కూడా ఆమెకు తెలుసు. గవర్నమెంట్ గ్రాంట్తో నడుస్తున్న ఈ ప్రైవేట్ హాస్పిటల్లో జీతాలు బాగా ఉన్నా పని బాగా ఎక్కువగా ఉండడం చేత వృత్తి పట్ల శ్రద్ధ, సేవా దృక్పథం ఉన్నవాళ్ళు తప్ప మామూలు డబ్బు ఆశగల డాక్టర్లు ఎక్కువ కాలం ఉండరు. అందుకనే కొందరి విషయంలో
బాండ్స్ రాయించుకోవటం కూడా ఉంటుంది. అనంత్ అటువంటి బాండ్ రాయలేదు, కానీ ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉండిపోతాను అని ఇంటర్వ్యూలో నొక్కి చెప్పడం డైరెక్టర్ నీరజ మర్చిపోలేదు. ఎనీ ప్రాబ్లం, ఒంట్లో బాగాలేదా అడిగింది నీరజ అనంత్ కళలోకి సూటిగా చూస్తూ. ఆమె దృష్టిని ఎదుర్కోవటం ఇష్టం లేనట్లు ఇబ్బందిగా కిటికీలో నుంచి బయటకు చూస్తున్నాడు అతను. పాతిక 30 ఏళ్ల నుంచి హాస్పిటల్లో రకరకాల బాధ్యతలు, 10 ఏళ్ల నుంచి డైరెక్టర్గా భారము మోస్తున్న నీరజ అనంత్ని ఇంటర్వ్యూలో మొదటిసారిగా చూసినప్పుడు ఈ యువకుడు ఈ యంగ్ డాక్టర్ శ్రద్ధగా కుదురుగా పనిచేస్తాడని, అతను ఒక ధ్యేయంతో ఈ ఉద్యోగానికి వచ్చాడని పసికెట్టగలిగింది. నిజానికి మమ్మోగ్రఫీ సెక్షన్కి ఈ యువకుని చేతుల్లో పెట్టి నిశ్చింతగా ఉండవచ్చు అనుకుంది. అలా 7 ఏళ్ల నుంచి నిశ్చింతగా ఉంది. ఆకాశం నుంచి ఊడిపడినట్లు ఈ రాజీనామా లెటరు డైరెక్టర్ని కాస్త కలవరపరిచింది. అతను జవాబు చెప్పలేదు. డైరెక్టర్ అనంత్ ఒక్క పరిశీలనగా చూసింది. అతని ముఖం పీక్కుపోయినట్లు ఉంది. 3 రోజులుగా తిండి నిద్ర లేని వాడిలా ఒక రకమైన ఉన్మాదం మొహంలో తొంగి చూస్తూ ఉంది. ఈ యువకుడు మానసికంగా బాధపడుతున్నాడు. ఇంట్లో ఎవరికైనా క్యాన్సరా, ఏం జరిగి ఉంటుంది మళ్ళీ అడిగింది. వర్క్లో ఏదన్నా సమస్య? మరి నేను ఇక్కడ ఉండలేను. ఎందుకని? వ్యక్తిగత కారణాల వల్ల. నీకు ఇంటర్వ్యూ రోజునే చెప్పాను, ఈ హాస్పిటల్లో చేరాక నువ్వు వ్యక్తివి కావు, నారాయణ్తో సమానమైన వ్యక్తివి. డాక్టర్కి ఎంతమంది ప్రాణాలని రక్షించగలని దేయం తప్ప వ్యక్తిగత కారణాలు ఉండకూడదని జ్ఞాపకం ఉంది. మరి వ్యక్తి డాక్టర్లు కలిసిపోకూడదని, నా వ్యక్తిగత కారణం వృత్తికి అడ్డు రాకూడదని, అందరికీ అనువర్తించే రూల్స్ నేను పాటించాలని ఈ రాజీనామా. అంటే వివరంగా చెప్పు. ఈసారి అనంత్ ఆమె కళ్ళలోకి చూశాడు. అతని కళ్ళల్లో బాధ, తుఫానులో ఎగిరిపడే సముద్రపు అలల వంటి కదలిక ఆ కళ్ళల్లో ప్రతిఫలిస్తోంది. ఈ యువకుడు పెద్ద మానసిక సంఘర్షణకి లోనై కొట్టుకుపోతున్నాడు. ఏమై ఉంటుంది? డైరెక్టర్కి ఈ యువ డాక్టర్ పైన జాలి వేసింది. మాలతి చందూర్ గారి శిశిర వసంతం తర్వాత భాగం వినే ముందు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.